వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జెహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ మాది పేదల ప్రజా ప్రభుత్వమని సంపదనంతా ప్రజలకు అంకితం చేస్తామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావ్ అన్నారు శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ టౌన్ మండలం హవేలీ ఘనాపూర్ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో ఇందిరాబ రాజ్యం స్థాపించడమే ప్రజాపాలన లక్ష్యమన్నారు బీఆర్ఎస్ పాలనలో దశాబ్ద కాలంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు బీఆర్ఎస్ సర్కార్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం పేదలు కండు కాయలు కాచేలా ఎదురు చూశారన్నారు పదేండ్లలో ప్రజలు నీళ్లు నిధులు నియామకాలు పొందలేదని విమర్శించారు తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడానికి ఆరు అమలు చేయడానికి తమ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమమే ప్రజా పాలన అని తెలిపారు అర్హులైన పేదలందరికీ ఆరు గ్యారంటీలు ఇస్తామన్నారు సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి రాజకీయ వివక్షత ప్రదర్శించబోమన్నారు మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రావు బొజ్జా పవన్ హఫీజ్ మంగా మోహన్ గౌడ్ హరిత నర్సింగ్ రావు మేకల రవి రాజేందర్ రెడ్డి మాణిక్యం లక్కర్ సీను యామిరెడ్డి శ్రీకాంత్ హమీద్ పరశురామ్ తహసీల్దార్ శ్రీనివాస్ కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్ లింగం బొద్దుల కృష్ణ వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు